श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्री कृष्ण शरणं मम। श्रीमद् भगवद्गीता अर्जुनुनिकि उपदेशिस्तू उन्नाडु स्वामी। విషయములను శబ్దస్పర్శ రూప రసగంధములను స్మరించినట్లయితే అవి క్రమంగా ఇబ్బందులను కలుగు చేస్తూ ఉంటాయయ్యా, అవి మంచిగా స్మరణ చేయవచ్చు అని చెప్పి చెప్పాడు స్వామి. ఇక ఎలాగూ ఇలా వీటిని ప్రతి వ్యక్తికి తప్పదు కదా మరి ఆలోచనలు అని అంటే, ఎక్కువగా సాధకుడైనటువంటి వానికి ఈ గీతోపదేశము పూర్తిగా ఉపయోగిస్తూ ఉంటుంది. పరమాత్మ సాన్నిధ్యము చేరుకోవాలి అనుకునేవానికి, సామాన్యులకు కూడా దీన్ని అనుసరించి మంచి ప్రవర్తన తెచ్చుకోవటానికి వీలుంటుంది. ప్రధానంగా అర్జునుని వ్యాజముగా చేసుకొని, అంటే ఒక నిమిత్తంగా చేసుకొని లోకానికి బోధించటానికై ఆరంభించినటువంటిది గీతా బోధ. ఎక్కువగా ముముక్షువులకు, మోక్షం కోరేవారికే ఎక్కువ చెప్పటం జరుగుతూ ఉంటుంది. కొంత కొంత అక్కడక్కడ సామాన్య లోకానికి కూడా ఇది అన్వయిస్తూ ఉంటుంది. కనుక ఎలా ప్రవర్తన ఉండాలి అని అంటే, రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. మనస్సుని అధీనంలో ఉంచుకోవాలయ్యా, రాగద్వేషములను విడిచిపెట్టాలి. అంటే ఒక ముందే దాని ఎందుక అభిమానమును ఏర్పాటు చేసుకోవటము లేదా ఒక ద్వేషాన్ని ఏర్పాటు చేసుకోవటము చేయవద్దు సుమా. అలా కాక మనస్సుని అధీనమునందు ఉంచుకున్నట్లయితే ఆత్మవశ్యైర్విధేయాత్మ, తనకి ఆ మనస్సు అనేది స్వాధీనమైనట్లయితే ప్రసాదం అధిగచ్చతి, వాడు ప్రశాంతంగా ఉంటాడు, మనో నైర్మల్యము పొందుతాడు, మనస్సు నిర్మలంగా ఉంటుంది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే. కనుక మనస్సు నిర్మలంగా ఉండాలి ముందు. ఈ మనస్సు నిర్మలంగా ఉంటే సమస్త దుఃఖాలు నశించిపోతాయి సుమా. అటు వాని యొక్క బుద్ధి త్వరగా స్థిరమవుతుంది, బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది. కనుక మనస్సుని ముందు నిర్మలత్వంగా ఉంచుకోవాలి. అనాశ్వాసిత దుఃఖితే మనసే సర్వం అసహ్యం అంటారు. మనస్సు కానీ ప్రశాంతంగా లేకపోతే అంతా గందరగోళమే. ఇక వారి ప్రవర్తనలు కానీ, వారి మాటలు కానీ, వారి చేతలు కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందులు కలిగించేటట్లుగా ఉంటాయి. కనుక ముందు మనస్సుని ప్రశాంతంగా చేసుకోవాలి. ఆ ప్రశాంత మనస్సు చిక్కినట్లయితే బుద్ధి స్థిరపడుతుంది. అంటే నిర్ణయించే బుద్ధి, ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో వీడికి సరిగా తెలుస్తూ ఉంటుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావ యత శాంతి అశాంతస్య కుత సుఖం. నాయందు మనస్సుని లగ్నం చేస్తే వాడికి తేలికగా ఈ జయము కలుగుతూ ఉంది, ఇంద్రియ జయము. అలా చేయకపోతే అలాంటి వాడికి అసలు ఆత్మజ్ఞానం ఏనాడు కలగదు, అలాగే ఆత్మభావన కూడా కలగదు. అంటే ఆత్మను ఇలా ఉంటుందని భావించటం కూడా అతనికి లభ్యం కాదు. మరి ఇంకా అటువంటి వాడికి ఇంకా శాంతి ఎలా వస్తుందయ్యా? మరి శాంతి లేని వానికి కుతః సుఖం, సుఖం ఎలా ఉంటుంది? కనుక మనస్సుని ముందు నాయందు లగ్నం చేయిస్తే బాగుంటుంది అనేది మరల మరల చెప్పటం లేదు, అలా తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివ అంభసి. మనస్సుని ఇలా స్వాధీనమునందు ఉంచుకొనక ఇంద్రియాలు ఎటు చెబితే అటు పోతూ ఉంటే ఆ కన్ను చూసిన చోటకల్లా వెళ్ళకూడదు, వెళ్ళిన చోట మరలా స్థిరంగా అక్కడ ఉండకూడదు అనేటటువంటి కొన్ని మాటలు మనకి ఒక సినిమాలో కూడా వినిపిస్తాయి. శుభలగ్నం సినిమా, సినిమాలైనా సరే మనము జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఏ పని నుంచి అయినా సరే, ఒక పెళ్ళైనటువంటి వ్యక్తిని మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అది, ధనమిచ్చి కొని.
ఈవిడికేమో ధనం అంటే ఆశ కోటి రూపాయలు ఇచ్చి అమ్ముకుంటుంది. ఆ చివరిలో చెబుతుంది ఆ పిల్ల, కన్ను పడిన చోటకల్లా మనస్సు వెళ్ళకూడదు అంది. అంటే కన్ను అంటే ఇంద్రియం, ఆ ఇంద్రియం వెళ్ళిన చోటకల్లా మనస్సు పోకూడదు. మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకోలేకపోతే ఏమవుతుంది అని అంటే, వాయుర్ నావమివ అంభసి, ఆ నీటిలో ఏ నదిలోనో సముద్రంలోనో నావని తెరసాప ఎత్తి నడుపుతూ ఉంటారు. ఆ తెరసాప గుడ్డ ఉంటుంది, గాలి ఎటు కొడితే అటు పోతుంటుంది, అది గాలి ఎటు కొడితే అటు లాక్కుపోతుంటుంది. ఈ నావ బలమేమీ ఉండదు. అలాగే ఇంద్రియములు పోయే చోటకల్లా మనస్సు పోతే ఇలాగే పోతాడు, ఇట్లా పోతాడు సుమా. తస్మాజ్జస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కనుక ఓ మహాబాహు, ఓ అర్జున, బాహుబలం ఒక్కటే చాలదు సుమా అనటానికి సంబోధన. కేవలం శరీర బలం ఒక్కటే చాలదు, మనోబలం కూడా కావాలయ్యా. ఆ మనోబలము చేత నిగ్రహించినట్లయితే ఇంద్రియములను అప్పుడు స్థిరంగా ఉంటుంది, అతడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు సుమా. అతడు కూడా యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమీ యశ్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునేహే. ఇక ఆత్మజ్ఞానము కలవాని యొక్క విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ ఆత్మజ్ఞానిని చెప్పినప్పుడు భగవంతుడు అతని యొక్క అంతర్యామిగా ఉన్నవాని కూడా తెలుసుకున్నవాడిగా మనం భావించాలి. ఆత్మనే ప్రధానంగా చెబుతాడు స్వామి ఈ అధ్యాయాలలో. అయినప్పటికీ కూడా మరి అంతర్యామిగా లోపల ఉండేది ఆయనే కదా. అపర్యవసాన వృత్తి అంటారు, అంటే మనం వాడే శబ్దాలకి అది చివరి వరకు వెళ్ళాలి. ఏ శబ్దం వాడినా అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే జ్ఞాని అయినటువంటి వాడు దీనిని తెలుసుకుంటాడు. ఉదాహరణకి ఒక వ్యక్తిని వాడతారు, ఇప్పుడు ఉషాద్రిపతి అని నన్నే అన్నారు అనుకోండి, కొందరికి ఏం తెలుసు, మా అమ్మ మా నాన్నలను తెలిసి శేషయ్య గారు అబ్బాయి, అలాగే రాఘవమ్మ కొడుకు, అలాగే రామయ్య తమ్ముడు, ఇలా చెప్పుకుంటూ ఇలా చూస్తూ ఉంటారు. లేదు ఫలానా వారి భర్త, ఫలానా వారి తండ్రి, వీడు బంధువు, ఆ మేనల్లుడు, అల్లుడు. ఈ దృష్టి ఎక్కడి వరకే ఉంటుంది, శరీరం వరకే ఉంటుంది. కానీ అతని మనస్సును కూడా చూడగలిగితే, శరీరం ఎర్రగా ఉన్నా బుర్రగా ఉన్నా నల్లగా ఉన్నా కుంటాడైనా గుడ్డివాడైనా మనసు కూడా ఉండాలి. ఆ మనస్సు మంచిదైతే, ఆ మనస్సును చూసినట్లయితే ఇది కొంచెం లోపలికి పోతుంటుంది, వాడు చాలా మంచివాడండి అంటుంటారు. ఆ మంచితనం దేని ద్వారా, మనస్సు ద్వారా. ఇంకొంచెం ముందుకు పోతే ఆత్మని చూస్తారు, లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ. ఇది చూసేటటువంటి జ్ఞానుల దృష్టి ఆ ఆత్మ వరకే వెళ్తుంది. ఇప్పుడు ఈ వృషాద్రిపతి అనే పదం మరి ఎక్కడితో ఆగుతుందా అండి అంటే, ఆగదు, పరమాత్మ వరకే వెళ్తుంది. ఈ వృషాద్రిపతి అనేటి పై శరీరానికి ఒక పేరు, అలాగే మనస్సుతో ఏదైనా వృషాద్రిపతి గారు ఇటు రండి అని అంటే మరి శరీరం ఒక్కటే వెళ్తుందా, మనస్సు కానీ ఇవి కానీ వాటికి తోడు లేకపోతే. ఆ మనస్సు సంకల్పించాలి, అలాగే ఆత్మ కూడా సంకల్పించాలి, పరమాత్మ అనుగ్రహించాలి. ఇవన్నీ జరిగే విషయాలు సామాన్యులకు తెలియదు. ఆయన అష్టావక్రుడు జనక మహారాజు సభలోకి వస్తే 8 వంకరలట ఆయన శరీరం పాపం మరి ఎటు తిరిగి ఉన్నాయో. కొందరు నవ్వారు ఆ సభలో ఆయన యొక్క శరీర దీనిని చూసి. అలాగే ఇప్పుడు మా గురువుగారు చెప్తూ ఉండేవారు, ముక్తిపల్లి ఎక్కడో అది ఒక ఊరు, ఒక ఆయన పిడేలు వాయించే ఒక ఆయన, ఇంకొక మధ్యలో వాయించే ఒక ఆయన, వారి స్నేహితుడు ఒక ఆయన, వీళ్ళు ముగ్గురు కూడా ఒక కాలు కుంటి ఒకరికి, ఒక కాలు కుంటి ఒకరికి అనట. అంటే ఇలా ఎత్తేస్తూ ఉంటే ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పడుతుంటుంది కదా. మరి ఈ ముగ్గురు ఒక చోట కలిసేటప్పటికి ఆయన ఏం చేశాడు, వీధిలో వాళ్ళందరినీ నవ్వించాలని పదండ్రా ఆ చివరి వరకు వెళ్ళొద్దామని బయలుదేరారు. ఒక కాలు ఇటే వస్తుంది, ఒక కాలు అటే వస్తుంది, ఒక కాలు ఇటు ఎదురుగా పడుతుంది, కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుతూ ఉన్నారు జనమంతా. అలాగే ఈ యొక్క అవయవములు చూసి నవ్వారు అందరూ. నవ్వితే అన్నాడు ఆయన,
ఆహా, జనక చక్రవర్తి సభ ఆ జ్ఞానుల సభ అనుకున్నాను, కానీ చర్మకారుల సభ అన్నాడు ఆయన. చర్మకారులు అంటే పై చర్మాన్ని చూస్తున్నారు వీళ్ళు, లోపల ఆత్మను చూస్తే ఆత్మకి లేదుగా ఈ వక్రతలు. చర్మకారుల సభ అన్నాడట ఆయన. అలాగే ఆత్మను లోపల పరమాత్మను కూడా దర్శిస్తే, అంటే ఆ పరమాత్మని కూడా దర్శించిన వాడు వీడని తెలుసుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది అని అంటే చెప్తూ ఉన్నాడు. ఆత్మదర్శనం చేసినా పరమాత్మ దర్శనం చేసినా అంటే దర్శనం తెలియటము ఎలాగూ అని తెలియటమే. అలా ఆత్మ వరకే అయితే తెలియటం, పరమాత్మని అయితే దర్శించవచ్చు. దివ్యమంగళ విగ్రహం ఉన్నది, ఆత్మకి ఏమీ ఉండదండి. ఇట్లాంటి వారు ఎలా ఉంటారు అని అంటే, లోకులందరికీ కూడా ఈ సాంసారిక విషయంలో ఉన్నవారికి వారికి ఏది రాత్రో ఈ సంయమి ఈ ఆత్మయోగికి అది పగలట. అలాగే అతనికి ఏది పగలో సంసారులకు అది రాత్రి. ఇదేమిటండి, ఒకే చోట ఉంటారు కదా వారు వీరు. మరి ఆ సూర్యుడు ఆకాశం మీదకి వచ్చినప్పుడు అతనికి పగలు కాదా, అలాగే రాత్రి అయినప్పుడు అతనికి రాత్రి కాదా? అంటే ఇక్కడ రాత్రి పగళ్ళ వలన అర్థం ఏమిటంటే, వీళ్ళ ప్రవర్తన వీళ్ళు దేన్ని చూస్తూ ఉంటారు అంటే, వీళ్ళు చూసే విషయాలన్నీ సంసార విషయములు. దీనిలో అతడు ఉండడు, అతనికి కనిపించవు. రాత్రి అయితే కనిపించదు కదా, ఈ సంసార విషయములన్నీ ఇతనికి కనిపించవు, అసలు ఇతని ఆలోచనే ఉండదు. ఇప్పుడు సుఖమహర్షికి ఆయనకు అసలు లోకంతో ఏమిటి పని? తండ్రినే కూడా ఆయన కాసేపు ఒక క్షణం కూడా ఉండలేదు. పుట్టగానే వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చినా భాగవతాన్ని నేర్చుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు తప్ప మీ ఆశ్రమం ఎలా ఉన్నది, ఏం చేస్తున్నారు, ఏమీ అడగలేదు. నేర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి ఇలా ఎందుకు జరిగిందని అంటే, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము సేయుచుందురు నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర అన్నాడు సూత మహర్షి. వాళ్ళు అడిగారు శివనకాదులు, మరి ఆయన ఇలా ఎందుకు చేశాడండి అని అంటే, ఆయనకేం అవసరం లేదయ్యా. ధీరులు ధీయందు రమించేవారు, ఆత్మనందు పరమాత్మ ఎందు రమిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. నిరపేక్షులు, వారికి ఏది కూడా అవసరం లేదు. ఆత్మారాములు ఆత్మయందు రమిస్తూ ఉంటారు, పరమాత్మ ఎందు రమిస్తూ ఉంటారు అయినటువంటి మునులు మరి నారాయణుడిని ఎందుకు భజన చేస్తూ ఉంటారంటే, నిష్కారణం, వాళ్ళకేం అవసరం లేదు, ఏదన్నా కోరి కాదు. ఎందుకని? మరి కోరిక అయినప్పుడు ఎందుకు చేయాలంటే, నారాయణుడు అట్టివాడు, నారాయణుడు అటువంటి వాడట, ఆయనని తెలుసుకున్నవాడు ఎవడు విడిచిపెట్టలేడు. ఇప్పుడు నమ్మాళ్ళ వారు ఆ చింత చెట్టు త్వరలో కూర్చొని వీడు మిత్తుమే అంటూ కేకలేస్తూ ఉండేవాడు, విడవండి విడవండి అని. ఏంటి విడిచేది, భగవంతుడినా ఎప్పుడో విడిచిపెట్టేశామనేవాళ్ళట ఈ సంసారులు. ఆహాహా, ఏమో అదృష్టవంతులయ్యా మీరు, నేను విడవలేకపోతూ ఉన్నా పరమాత్మను, నేను విడవలేకపోతూ ఉన్నా. ఆయనని పట్టుకునే వరకేనట మన బాధ్యత. ఆ పట్టుకున్న తర్వాత ఇక ఆయన విడిచిపెట్టడు, ఆ పట్టు ఆయన విడిచిపెట్టడు. మనము ఎంత గిలగిల తన్నుకున్నా సరే విడిచిపెట్టడు. అది సాధించినట్లయితే ఇక ఆ వ్యక్తికి ఇక ఏ విధమైనటువంటి సాంసారిక విషయములు ప్రాపంచిక విషయములు ఏమీ అవసరం లేదు. ఎన్నో కొల్లలు ఉదాహరణలు ఇటువంటి వాటికి చెప్పటానికి. గిరయో వర్షధారాభి, ఆ పర్వతముల మీద వర్షం పడుతూ ఉంటే ఏమీ చెలించదట ఆ పర్వతం. అలాగే లౌకిక విషయములకు ఏమీ చెలించడు సుమా గోవిందుని భక్తుడు. అటువంటిది ఆ పరమాత్మ యొక్క స్థితి. ఈ నమ్మాళ్ళ వారు ఈయన్ని లేని చోటకి వెళ్ళాలి అనుకున్నాడట. ఎంతమంది పట్టుకుని విడిచిపెడతలేదు, చంపేస్తున్నాడు, లేని చోటకు పోదామని చెప్పి మనస్సే ఆయన ఆలోచన అంతా మానసికంగా జరుగుతూ ఉంటుంది. ఆయన ఏం కాళ్ళతో నడిచెళ్ళలేదు, చింత చెట్టు త్వర దిగి వెళ్ళలేదు, మానసికంగా వెళ్ళిపోయాడు ఒక చోటకి. ఎక్కడికనంటే ఊరు వెలుపల పాడుపడినటువంటి ఒక మొండి గోడల ఇల్లు ఉంటే వెళ్ళి ఆ గోడ చాటును దాక్కున్నాడు. ఇక్కడ ఎలా వినపడుతుందో చూద్దాం, ఈయన నామం ఎలా వినపడుతుందో చూద్దాం. ఊళ్ళో అయితే రామ కృష్ణ ఏదో నారాయణ తెలిసి కాకపోయినా సరే ఆ కొడుకుని యజామీలుడు నారాయణ అని పిలిచినట్లుగా, అలాగే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. కొందరు అలవాటు చేసుకుంటూ ఉంటారు ఆ నామాలని పలకటం, తెలిసి జ్ఞానం ఉండి కాదు, అలవాటు అన్నమాట. ఊత పదాలుగా కూడా అలవాటు చేసుకుంటారు కొందరు. సరే ఇక్కడ ఎలాగో అనుకుంటే పాపం అక్కడ
ఒక మూట ఎత్తుకొని ఆ ఊరు వస్తూ ఉన్నాడు ఒక ఆయన. జొన్నలో ఒడ్లో ఏయో ఎత్తుకుని వస్తున్నాడు ఇంటికి పోవటానికి. చాలా బరువుగా ఉంది. ఇక్కడ ఒక అరుగు కనపడిందట ఈ మొండి గోడల్లో. అక్కడ మూట పడేసి అమ్మయ్య రామ రామ అన్నాడు. ఓరి బాబు ఇక్కడ కూడా వినపడిందా, నన్ను విడిచిపెట్టవా నువ్వు ఇక్కడ కూడా. మొండి గోడల మధ్య నుంచి కూర్చుంటే ఇక్కడ కూడా రామరామ అంటున్నాడు. ఏ బాబు అని మహానుభావ, ఇక నేనేం చేయాలి, నువ్వు లేని చోట ఎక్కడ ఉన్నది కనుక అని అంటాడు ఆయన భావన ఇదంతా. అలాగే ఇట్లా పరమాత్మని ఆశ్రయించినట్లయితే వాళ్ళకి లోక విషయం అంతా రాత్రిగా ఉంటుంది. ఇక ఈ లోకులకు ఏంటి పిచ్చాళ్ళు, ఈ భజనలేమిటి, లేకపోతే ఈ నామాలేమిటి, ఈ జపాలేమిటి, తపాలేమిటి, ఆ పురాణాలేమిటి, ఆ పుణ్యకథలేంటి, ఏంటి ఆయన ఎంతసేపు చెప్పిన ఆత్మ అంటాడు, పరమాత్మ అంటాడు, ఇది తెలుసుకోమంటాడు, ఏదన్నా కథలు చెబితే హాయిగా విందాము అనుకుంటే ఈ లాక్డౌన్లో ఇలాంటివన్నీ చెబుతూ ఉంటాడే అనుకునేవాళ్ళు కూడా ఉంటే ఉండవచ్చు. మరి నేనేం చేస్తాను ఇక్కడ, పలికేది నేను కాదు, యథార్థమే చెబుతూ ఉన్నా ఆ పుస్తకం ఇక్కడికి వచ్చే వరకు కూడా నేనేం చూడటం చదవటం ఏమీ జరగదు, ఆయనే పలికిస్తూ ఉంటాడులే అని వెళ్ళిపోతూ ఉన్నా. ముందు కొంత ఆచార సూక్తి ముక్తావళి వరకు చూడవలసి వస్తూ ఉంటుంది నాకు. అది కొంచెం గజిబిజిగా మరి ఎందుకో రచన చేశాడు ఆయన. రామానుజుల వారంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయనకే అంకితం చేశాడు. తదితరమైనటువంటివి తమిళంలో చాలా ఉన్నాయి. ప్రపన్నామృతము, దివ్యసూర్య చరితము తమిళంలో కూడా గురు పరంపరా ప్రభావము ఇలా ఉన్నాయి. కానీ ఈ విధంగా ఇంత భక్తితో రామానుజుల వారి మీద భక్తితో కానీ ఆ సంప్రదాయ విషయములు గుదిగుచ్చిపోస్తాడు ఆయన. అంత గొప్ప గ్రంథం, అందుకే దాన్ని తీసుకుని సమన్వయం చేసుకుంటూ దాని వరకు చూసుకుంటూ అలా చెప్పుకుంటూ వస్తూ ఉంటా ఆ పలికించేవాడు పరమాత్మ. కనుక ఇలా లోకులకు ఇది రాత్రి, మునికి అది పగలు. చాలామంది పలకరించేవాళ్ళు అందరూ అంతే, ఏం చేస్తున్నావు, ఒంట్లో ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఏం తిన్నావు, కూరలు ఏమిటి, ఇవి ప్రశ్నలు. మరి నన్ను కూడా ఇవే ప్రశ్నలు వేస్తుంటే ఇంకా నేనేం చేయను. ఈ స్థితిలోనే ఉంటుంది లోక సహజం, అది లోక స్వభావం, అది చేసేదంటూ ఏమీ లేదు. వారికి అవే కావాలి, మరి నాకు బోటికాడికి ఇదే కావాలి. అలాగే సాధించండి, అందరూ కూడా తెలుసుకోండి అలా చెప్పాడు స్వామి. ఇక మరి ఎలా ఉంటుందయ్యా ఇతని యొక్క పరిస్థితి అంటే మరొకరు చెప్తూ ఉన్నాడు. ఆ పూర్యమా అణమచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంతి యద్వతు తద్వత్ కామ ఎం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. సముద్రము బాగా నిండుగా ఉన్నటువంటిది, ఒక చెరువు లాంటిది కాదు, ఒక నది లాంటిది కాదు, అంత నీరు ఎక్కడా ఉండదు పెద్దది. అదే అది ఆపూర్యమాణము ఆ సముద్రం. దానికి నాలుగు వైపుల నుండి కూడా నదులు వచ్చి పడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అదేమీ ఒడ్డులు ఒరుసుకుంటూ ఏది ప్రవాహాలు బయటకేం రావు. ఎన్ని నదులు దాంట్లోకి వెళ్ళి పడినా దాంట్లోనే సమసిపోతూ ఉంటాయి, అన్నీ కలిసిపోతాయి. ఏమీ ఒక గీత కూడా దాటదు దాని హద్దుని. అలాగే ఇతని యందు కామములు ప్రవేశించినప్పటికీ ఇతడు శాంతిని పొందుతాడు. వాటిని అసలు ఏ విధంగానూ భావించడు, వాటిని అసలు కామములనే దృష్టితోనే చూడడు. కనుక అతడు శాంతిని పొందుతాడయ్యా. నా కామకామి కామములను కోరడు, అతను అసలు ఏ విధమైనటువంటి బాధలు అతనికి కలగవు, హాయిగా ఉంటాడు సుమా. ఎన్ని జరుగుతూ ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎన్ని జరిగినా అలాగే ఉంటారట. అది తెలుసుకుని అటువంటి వారిని ఆ విషయములను అడిగి తెలుసుకుంటూ ఉండాలి అని చెబుతారు. అంతేకాని ఇతర విషయాలు అడిగితే ఏమిటి ప్రయోజనం. విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాం చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. కనుక శబ్దాలైనటువంటి ఈ విషయాలను వదిలేసి వాటి యందు స్పృహ కానీ మమత కానీ అహంకారం కానీ ఉండకూడదు. ఈ శబ్ద సుఖాలు వస్తూనే ఉంటాయి, వచ్చిన వాటిని అంటే అన్నీ చూస్తూనే ఉంటారు,
యోగులు జ్ఞానులు కూడా కాసేపు యోగాన్ని అభ్యాసం చేసినా లోపల దర్శించినా మరి బయట తిరుగుతూనే ఉండాలి కదా. పూర్తిగా కూడా కాలమంతా ఇదే అయితే ఇక్కడెవడో ఉండడు, ఈ అరణ్యాలకు పోతారు. ఈ మధ్యలో ఉండి కూడా చేసేవాళ్ళ సంగతి చెప్తూ ఉన్నాడు ఆయన. జనం మధ్యలో ఎలా ఉంటారు ఈ చిత్తప్రజ్ఞులు అని అంటే, వారిని తెలుసుకోవాలి అని అంటే వారికి ఏం పట్టదు, దేన్ని పట్టించుకోరు. తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఇంద్రియములు అలా పనిచేస్తూనే ఉంటాయి. కానీ వారు కావాలని దేనిని కోరరు, వద్దు అని దేనిని తిరస్కరించరు. ఇప్పుడు వద్దని తిరస్కరించితే అది కూడా ఒక కోరికేనట, వద్దు అనేటటువంటి ఒక కోరిక అది కూడా ఉండకూడదు అంటారు. ఇక అహంకారం అని అంటే కోపం అని అర్థం కాదు, నేను అనుభవిస్తూ ఉన్నాను అనే భావమే ఉండదు. నేను అనుభవిస్తూ ఉన్నానని కాదు, మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, ఆ లోపల నీటి తత్వం ఉంది కదా నాలో, దానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ తింటూ ఉన్నాం, ఆ భూతత్వం ఉంది కదా, దానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలా ప్రతిదానిని భావించుకుంటే మనమా పరమాత్మకు చెందిన వారిమి, మనకి ఉండుం సోర్ పరుకు నీరు తిండుం వెట్రులయ్యం ఎల్లాం కండన్. ఆ కృష్ణ అంటే చాలు, అదే హాయిని ఇస్తూ ఉంటుంది, అంతకంటే మిగిలిన హాయి లేదు అనుకునేటటువంటి స్థితిలో ఉన్నవారికి ఏమీ కూడా ఏమీ చెయ్యవయ్యా. ప్రహ్లాదుడు లాంటి వారికి ఏం చేసినా ఎన్ని బాధలు పెట్టినా ఆయనకి ఏమీ తెలియలేదు. అలాగే ఇతడికి కూడా ఉంటాడు సుమా, ఈ విషయ సుఖములందు స్పృహ ఉండదు వాడికి, అతడు శాంతిని పొందుతాడు అని చెప్పి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. ఇది బ్రాహ్మీ స్థితి అంటే పరబ్రహ్మ ఎందు ఉండుట, బ్రహ్మ సంబంధమైనటువంటి స్థితి సుమా. ఇతని ఆలోచన, ఇతని ప్రవర్తన, ఇతని యొక్క నడక అడిగావు కదా, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అని అడిగావు. ఎలా తెలుసుకోవాలి స్థితప్రజ్ఞుడు, అతడు అసలు ఎలా ఉంటాడు, ఏం మాట్లాడుతూ ఉంటాడు, ఏ పనులు చేస్తూ ఉంటాడు అని అడిగావు. ఇదిగో ఇలా ఉంటాడు స్థితప్రజ్ఞత. కొందరు ఇలా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు, భగవంతుని యందు ప్రేమ లేక ధనమునందు నీకు అభిలాష, ధనమునందు అభిలాష ఉంటే స్థితప్రజ్ఞత్వం లేదు. ఆ భగవంతుని యందు ప్రేమ నువ్వు చూపు, భక్తిని చూపు, అదే వస్తుంది ధనమును. కావాలని కోరవసరలా, ఇంత అని చెప్పవసరం లేదు. చాలామంది మహాత్ములు చెప్పినటువంటి వారు ఉన్నారు. ఆ శ్రీభాష్యం అప్పలాచారు స్వామి వారు చెబుతూ ఉండేవారు, నిన్ను ఎవరైనా అడిగితే చెప్పమని నువ్వు ముందు అడగకు, ఇంత ఇస్తే చెబుతా, ఇంత ఇస్తే చెబుతా అని. మరి వాళ్ళు ఇస్తే తీసుకో అని. ఏమిటనంటే ముందు నువ్వు అడిగావనుకో, అడిగితే అది రేటు కట్టినట్లు, లేదు వాళ్ళు ఇచ్చారనుకో అది గౌరవంగా నీకు ఇచ్చినట్లు, అంతే తప్ప ముందు నువ్వు రేటు కడతావా, కట్టలేవు కదా అని చెప్పారు ఆయన. ఇంకొంచెం పైమెట్లో చెప్పారు మా గురువు గారు కవిభట్టవరక దాశరథి సూర్య స్వామివారు, అసలు అడగము మేము, మమ్మల్ని చెప్పమని అడగకపోయినా చెబుతూ ఉంటాము అన్నారు. అలా వారికి చెప్పటమే సహజమైనటువంటి స్వభావం, అది నిరంతరము కూడా అలా చెబుతూనే ఉంటారు. అలాగే ఆ మహాత్ములు పెద్ద గురువు గారు అంటాం కదా, శ్రీనివాస పెరుమాళ్ళు స్వామివారు, ఒక్క క్షణం కూడా అసలు ఖాళీ ఉండదు వారి దగ్గర కూర్చుంటే. నిరంతరము కూడా ఈ విషయాలు, భగవంతుని విషయాలు, పాండిత్య విషయాలు ఇవన్నీ చెబుతూనే ఉంటారు. ఈ స్థితి సుమా ఇది, ఇలా ఉన్నవారిని మనం తెలుసుకున్నట్లయితే వారి యొక్క ప్రవర్తన తెలుస్తూ ఉంటుంది. మామూలుగా లోకంలోనే ఉంటారు, తింటారు, తిరుగుతారు, ఇలా ఉంటుంది సుమా. ఇదిగో ఈ బ్రాహ్మీ స్థితి అర్జున, ఇది దీనిని ఇలా తెలుసుకో. ఆ మాటల్లో కానీ, వారు మాట్లాడే మాటల్లో భగవద్ విషయాలే ఉంటాయి తప్ప ఇతరత్ర ఏ విషయాలు ఉండవు. లౌకికంగా రేట్లు అక్కడ ఎంత ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి, నువ్వెంత సంపాదించావు, ఇలా అడిగేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టి ఇక్కడే ఉంటుంది, ఎంతసేపు నీ జీతం ఎంత, ఇప్పుడు ఏమన్నా పెరిగిందా, నీకు పెన్షన్ ఎంత వస్తుంటుంది, ఎందుకు ఈ గోళ అసలు, ఎవరయ్యారికి ఉండవా. కానీ వీటిని పట్టించుకుని ఎక్కువగా ఇదే ఇక మొత్తం అంతా ఇదే గోళ. ఇలా ఉన్నవాళ్ళని తెలుసుకో, స్థితప్రజ్ఞులు కాదు వీళ్ళు. ఆ బ్రాహ్మీ స్థితి పరబ్రహ్మ యొక్క స్థితిని నీవు తెలుసుకున్నట్లయితే దాని యందు లయించినటువంటి వారికి ఆ మాటలే వస్తూ ఉంటాయి. ఇది సుమా ఇది. ఎప్పుడండి దీనికి, బాల్యం నుంచి మొదలు పెట్టాలా, లేకపోతే వయస్సులో మొదలు పెట్టాలా,
లేదు చివరి దశలో వస్తే ఒకవేళ ఏంటండి, ఇప్పుడు మీరు చెబుతున్నారు ఇప్పుడు మేము ముసలివాళ్ళం అయ్యాము, మరి మా పరిస్థితి ఏంటంటే ఇది అంతకాలేపీ స్థిత్వాస్యాం, అసలు ఆ ప్రాణములు విడిచిపోయి వెళ్ళబోయే సమయంలోనైనా నువ్వు నారాయణను రామాను కృష్ణాను అన్నావంటే చాలు అంటాడు ఆయన. ఇది అంతకాలంలో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, ఆ బ్రహ్మ సాన్నిధ్యమునకు పొందుతాడయ్యా, ఆ పరబ్రహ్మ సాన్నిధ్యమునకు ఇతడు పొందుతాడు అని చెప్పాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయో అధ్యాయః. ఇది రెండవ అధ్యాయము. ఇది భగవద్గీతల యందు భగవంతుడు ఇలా గానం చేశాడు, ఆయనే శ్లోక రచన ఆయనది. అలాగే ఉపనిషత్సు ఉపనిషత్తులు బహువచనం, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయో ప్రపంచంలో అన్నింటి యొక్క సారము ఇదే. బ్రహ్మ విద్య ఇదే, 32 బ్రహ్మ విద్యలు బ్రహ్మ సూత్రములలో చెబుతారు, అన్నీ దీంట్లోనే ఉన్నాయి. యోగశాస్త్రము ఇదే, నేను ఒకసారి చెప్పుకున్నాం కదా యోగం అంటే నిర్వచనము, అన్ని పదముల నిర్వచనములు దీని యందే ఉన్నవి. ఇది శ్రీకృష్ణ అర్జున సంవాదం. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అర్జునుడు అడుగుతూ ఉంటే చెబుతూ ఉన్నాడు. ఆ పైన ఎక్కడ శ్రీకృష్ణ ఉపవాచ ఉండదు, కానీ ఇక్కడ శ్రీ భగవాన్ అర్జున సంవాదే అని ఉండదు. లోకానికి ఏం తెలియచేశాడు అని అంటే ఆ భగవానుడు ఈ కృష్ణుడే. చాలామంది అంటూ ఉంటారు, ఏడు కృష్ణుడు గీతని కృష్ణుడిగా చెప్పాడా పరమాత్మగా భావించి చెప్పాడా అని చాలామంది అడుగుతారు. పాపం వారికి మరి తెలియదు, ఏం చేస్తాం. ఇలా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, అద్వైత సార్వభౌములు అందరూ ఇలాగే చెబుతుంటారు. ఇప్పటి వాళ్ళు, శంకరాచార్యులు వారు అలా చెప్పలేదు, ఇప్పటి వాళ్ళు చెబుతూ ఉంటారు. అసలు ఆయన వేరు ఈయన వేరైతే కదా, భగవానుడే కృష్ణుడు కృష్ణుడే భగవానుడు, అసలు ఆ స్థితి ఏనాడు మారదు. ఒకే వ్యక్తి, ఇప్పుడు బాల్యంలో ఉన్నటువంటి జీవుడు ఎవడున్నాడో యవ్వనం వచ్చేటప్పటికి మారతాడా, నువ్వేమైనా మారుతున్నావా, అతని పేరేదో చెబుదాం పని. ఒక స్వామీజీ, ఏమండి మీరు బాల్యంలో ఉన్న మీరేనా ఇప్పుడు, లేకపోతే ఇప్పుడు స్వామీజీగా ఉన్నారా, మారతాడా ఒక శరీరంలో ఉన్న జీవుడు, అది తెలియక అడుగుతూ ఉంటారు. మరి ఏమిటో, ఆ భగవానుడు కృష్ణుడే కృష్ణుడు భగవానుడే. కనుక అది ఇది భగవద్గీతలలో 2వ అధ్యాయమయ్యా. మరి రామానుజాచార్య స్వామి వారు యామున మునులు చెప్పినటువంటి గీతార్థ సంగ్రహాన్ని కూడా ముందు పెట్టుకుని చెబుతూ ఉంటారని చెప్పుకున్నాం. ఆయన శ్లోకం చెప్పారు దీనికి సంగ్రహంగా ఏమిటి అధ్యాయంలో అంటే, నిత్యాత్మ అసంగకర్మే హాగోచర సాంఖ్యయోగధీ ద్వితీయే స్థితధీలక్ష్య ప్రోక్త తన్మోహశాంతయే. ఏం చెప్పాడు పరమాత్మ అంటే, నిత్యాత్మ, ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము అని అర్థం. అసంగకర్మేహ, సంగం విడిచి అంటే ఫలాన్ని విడిచి కర్మలు చేసేటటువంటి బుద్ధి ఉండాలి అన్నాడు. ఆత్మబుద్ధి ఒకటి, ఆత్మజ్ఞానము, ఆ తర్వాత కర్మఫలమును విడిచి కర్మలు చేయుట, ఇలా చేసినట్లయితే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పాడు. ఈ 2వ అధ్యాయంలో చెప్పారు అన్నారు, అర్జునుని యొక్క మోహము పోవటానికి అని. ఇది శ్రీ భగవద్ రామానుజాచార్య విరచితే శ్రీమద్భగవద్గీతాభాష్యే 2వ అధ్యాయ. ఇది గీతాభాష్యమునందు, భగవద్గీత యందు కూడా 2వ అధ్యాయం ఇది ముగిసినది. ఆ తర్వాత ఇక 3వ అధ్యాయంలో ప్రవేశించుదాం. ఆ 3వ అధ్యాయంలో మరలా అర్జునుని ప్రశ్నతో ఆరంభమవుతూ ఉంటుంది. నేను ముందే మనవి చేశాను, దాదాపుగా అర్జునుని వరకే అయితే సరిపోయింది. ఇక్కడ ఆయన అడిగింది ఏంటంటే, వీళ్ళంతా చచ్చిపోతారు, వీళ్ళకి కర్మలు చేసేవాళ్ళు ఉండరు, నరకంలో ఉంటారు, పిండాలు అందవు, అయ్యో ఇంత పాపం చేస్తున్నామే అన్నాడు. అంటే అర్జునుడికి కూడా అక్కడ జీవులు వేరని తెలిసే కదా, మరి నరకానికి వెళ్ళేది ఈ శరీరంతో కాదుగా, స్వర్గానికి వెళ్ళినా ఈ శరీరంతో కాదుగా అనేది తెలుసు అని తెలిసి కూడా, ఈ శరీరము వేరు ఆ జీవుడు వేరని తెలిసినది కూడా యథార్థ స్వరూపం తెలియాలి. అసలు వీటిది ఏమిటి, నే చంపేస్తున్నానని ఒక కర్తృత్వాన్ని పెట్టుకున్నాడు. దానికి చెప్పాడు స్వామి ఏమని చెప్పాడంటే, ఈ శరీరాలు శాశ్వతం కాదయ్యా,
నువ్వు చంపినా పోతాయి, నువ్వు చంపపోయినా పోతాయి. కానీ అలాగే ఆత్మలో అవి నిత్యములయ్యా, వాటిని నువ్వు అసలు చంపలేవు. వాటి లోపల ఉన్న ఆత్మలని నువ్వు చంపలేవు. మరి ఇక నువ్వేం చేయాలి? ఫలమును విడిచి ఈ పని నేను చేస్తున్నాను అనే కర్తృత్వమును విడిచి నీ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి. ప్రతి వ్యక్తికి అంతే, ప్రతి వ్యక్తికి ఒక విధ్యుక్త ధర్మం ఉంటుంది. ఈ విధ్యుక్త ధర్మం అర్జునునికి ఏమిటంటే ఇక్కడ యుద్ధం చేయాలి. మరి ఇక్కడ వరకే వచ్చి యుద్ధం చేయనంటే ఎలా? అలాగే ప్రతి వ్యక్తికి ఉండే ధర్మాన్ని మర్యాద పురుషోత్తముడైన రామచంద్రస్వామి చూపించాడు. ప్రతి వ్యక్తి అసలు ఎలా ప్రవర్తించాలి, విధ్యుక్త ధర్మం అంటే ఏమిటి. ఇప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు తెలియదు, వాళ్ళని తల్లి తండ్రి సాకుతారు. ఆ తర్వాత ఇతనికి తెలిసే వయసు వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే విద్యాభ్యాసం చేయాలి ముందు. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఇతడు వ్యక్తి, తన యొక్క వ్యక్తిత్వము వస్తుంది. తన వ్యక్తి నిండుగా పూర్ణంగా అవుతాడు, లేకపోతే సగమే అంటారు. భార్య సగమట అప్రమేయం హి తత్తేజ యశసా జనకాత్మజ అంటాడు మారీచుడు. రాముని యొక్క తేజము సీతామహాదేవయ్య అంటాడు. అంటే సగము సీతమ్మ, సగమే రాముడు, రాముడు ఒక్కడే ఉంటే సగమే. కనుక వివాహమైన తరువాత బాలకాండలు సీతా వివాహం అయినప్పటికీ తన ధర్మాన్ని తాను నిర్వర్తించే స్థితికి వచ్చాడు రాముడు. తనని తాను తెలుసుకున్నవాడు అని అంటే పరిపూర్ణమైనటువంటి స్థితికి వచ్చాడు. ఇక్కడికి విద్యలు అభ్యసించాడు, వివాహం చేసుకున్నాడు. ఇక మనిషి ఎవరైనా సరే ఇలా వచ్చిన తరువాత ఇలా ముందు విద్యలు అభ్యసించాలి, అలా వివాహం చేసుకున్న తర్వాత. ఒకవేళ అందరికీ నియమం అంటే కాదు, ఏ సన్యాసం తీసుకునే వాళ్ళకి అసలు వాళ్ళకి దీటితో పని లేదు. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ సన్యాసులు మరల ఇదిగో ఇలాంటి పరిస్థితులను రాణించుకోకూడదు, ఈ కావ్యములు ఇలాంటివన్నీ చదవద్దు అని చెప్పేసి ఆ ఉపనిషత్తులతో, బ్రహ్మసూత్రములతో, ఆ భగవద్గీతతో, భగవద్ విషయంతో, శ్రీభాష్యంతో, వాటితో కాలం గడపండి అని చెప్పారు. అప్పుడు ఇక లోకంతో పని ఉండదు వారికి. వచ్చేవారు వస్తుంటారు, నమస్కరించుకుంటారు, వెళ్ళిపోతారు. అది చెప్పండి, వచ్చిన వారికి కూడా ప్రచారం చేయండి, అది ధర్మం అది. ఆ తర్వాత తన కుటుంబం కోసం ఉండాలి ఇక్కడ. వివాహం అయిన తర్వాత తన దారిని తాను పోకూడదు. మరి ఇప్పుడు అందరూ అసలు ముందే ఆ ఉద్యోగాలు రావటమును పారిపోవటమే, ఎక్కడికో ఒక చోటకి, అక్కడ వారి జీవితాలు ఇక్కడి తల్లిదండ్రులు ఎట్లా ఉన్నా చూసే పని లేదు, పట్టించుకునే పని లేదు. కుటుంబాన్ని, కుటుంబం కోసం అవసరమైతే తనని కూడా త్యాగం చేయాలి. అందుకే పినతల్లి కైక కోరితే తను ఇచ్చేశాడు, రాజ్యం ఇచ్చేశాడు, వెళ్ళిపోయాడు. అలాగే తన ప్రజలు తర్వాత అందరితో కలిసి ఉండాలి. ఇది విధ్యుక్త ధర్మం. ఆలోచించండి, ప్రతి వ్యక్తి కూడా ముందు తాను విద్వాంసుడు కావాలి. అలాగే తల్లిదండ్రులను దైవంగా భావించాలి. చిన్నప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆ తర్వాత అతిథి దేవోభవ. సమాజం కూడా చెప్పారు, సమాజాన్ని కూడా దేవుడిగా చూడండి అని చెప్పారు. మరి సమాజం అంతా మనలాంటి వాళ్ళే కదా, ఒకరికి ఒకరు దైవం లాంటి వాళ్ళు, దీన్ని గౌరవించుకోవాలి. ఇతర ప్రాణులు ఉన్నాయి ఇంకా, వాటి యందు కూడా దయ చూపించండి. ఆ కోళ్ళు మేకలు మనం తినటానికే పుట్టినవి అనుకోకండి. అలా మనం అనుకుంటే రోగాలన్నీ మన తినటానికి పుట్టినవి అని అనుకోవాలి. కాప్పుడు కనుక అటువంటి భావనలు విడిచి ప్రతి జీవిని బ్రతకనియండి, అలా సాత్వికమైన ఆహారాన్ని తింటూ ఉండండి. ఇది ధర్మము, ఇది విధ్యుక్త ధర్మం. మీ పనులు చేయండి. అలాగే ఎవడైనా అధర్మంగా ప్రవర్తిస్తే నువ్వు వాడిని ధర్మ మార్గంలో పెట్టగలిగితే పెట్టు, లేకపోతే అక్కడ నుంచి నిష్క్రమించు, ఒక దండం పెట్టి. ఆ నిష్క్రమించకపోతే పాప ఫలం అనుభవిస్తావు. ద్రౌపదిని పరాభవం చేస్తూ ఉంటే భీష్మ ద్రోణాదులు ఆపాలి, ఆపలేకపోతే వెళ్ళిపోవాలి. రెండు చేయకుండా ఉన్నారు అక్కడ, బెల్లం కొట్టిన రాళ్ళలాగా అనుభవించారు. తర్వాత విదురుడు వెళ్ళిపోయాడు గోల చేసి, ఇది అధర్మ సభ, నేను ఉండను అని. ఇలా చేయాలి, అధర్మాన్ని అధర్మంగా చేయాలి. కానీ ఖండించలేరు. ఏదో ఒకటి అభిమానం వస్తుంటుంది, బంధువనో లేకపోతే మనవాడనో, అది నెత్తినేసుకుని ఆ ధర్మాన్ని పోషిస్తూ ఉంటారు. అది ధర్మం కాదు. విధ్యుక్త ధర్మం ఏమిటనంటే ధర్మం ధర్మంగా చెప్పండి. సామెత ఏమున్నది, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అని. ఇవి ప్రతి మనిషి చేయవలసినటువంటివి. శత్రువుగా అంటే తనకు శత్రువు అంటూ ప్రత్యేకించి కాదు, చేసే పనుల ద్వారా శత్రువు అవుతాడు. ఆ పనులను నిరసించండి. ఆ రావణాసురుడిని కూడా రాముడు భార్యను తీసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన చంపుతాను అనటానికి పూనుకోలేదు. తన యొక్క ప్రతాపమంతా చూపిస్తే, వాడు శరణు పొందితే రక్షించాలనే చూశాడు ఆయన.
వాడేం చేశాడు పాపం, నన్ను అమేయమంటాడు, నన్ను రాముని ముందు నిలబెట్టి రెండుగా కోసినా సరే అటు ఇటు పడతా గాని పాదాల మీద పడనన్నాడు. లోకం పండిన భాగ్యత్తాలే అంటారు పిల్లలోకాచార స్వామి. అలహీ మనవాళ్ళ పెరుమాళ్ళు ఆరాయిరప్పడనే ఆ వ్యాఖ్యలో, తిరుప్పావి వ్యాఖ్యలో ఆయన అంటారు. ఆ రావణాసురుడు శరణాగతుడు కాలేదు, ఎందుకంటే లోకం చేసుకున్న పుణ్యము అన్నాడు ఆయన. ఒకవేళ అయ్యి ఉంటే రాక్షసులు ఇప్పటి వరకే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారనుకోండి, ఆ రూపాలు మార్చుకుని ఇప్పుడున్నారు, అప్పుడు ప్రత్యక్షంగానే ఉండి తినేస్తూ ఉండేవాళ్ళు. కనుక దుష్టత్వాన్ని పోగొట్టాలి. అందుకే ఇప్పుడు కూడా మీరు వింటూ ఉంటే ఆ ప్రకటనలు వస్తూ ఉంటాయి. కరోనా బాధితుడిని మీరు నిరసించకండి, వాడిని చీ అనకండి, కరోనా ఆ రోగాన్ని నిరసించండి, దాన్ని పోయే ప్రయత్నం చేయండి అని చెబుతూ ఉంటారు. దాన్ని పోగొట్టండి కానీ బాధితుడిని వాడి ఇంకా కుంగిపోయేటట్లు మాటలు అనకండి అని చెబుతూ ఉంటారు. కనుక కరోనా సోకటం అంటే అదేమి కావాలని ఎవడు సోకించుకోడు కదా. అది వచ్చి పడినప్పుడు దానిని నిరసించి దానిని పోగొట్టండి. అందుకే ఆ డాక్టర్లు దైవాలు అన్నది, అందుకే దైవం మీ పనే చేశాడు, డాక్టర్లు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకేమీ ఈ వైద్యం చేయటానికి ఇతడు ముస్లిమా, మరి ఇతడు క్రైస్తవుడా ఏం చూడరు. మరి పాపం క్రైస్తవులు రాముణ్ణి వెలేశాం, కృష్ణుణ్ణి వెలేశామని చెబుతారు. మరి ఇంకే హిందూ డాక్టర్లను కూడా వెలేశాం, మేము క్రైస్తవ డాక్టర్ల దగ్గరే వైద్యం చేసుకుంటామని అనండి చూద్దాం. అలా ముస్లింలు అనలేరు. ఇప్పుడు చాలామంది ఆ హర్యాలను ఎక్కడో పోస్ట్ చూశాను, 240 మంది హిందువులుగా మారారు అన్నారు. చాలామంది అంటుంటారు, ఏ హిందువులుగా మారితే మీకు సంతోషమా, మరి ఇతర దేశాల్లో వెళ్ళినప్పుడు హరే కృష్ణలో మారితే ఆనందపడతారు, మరి మన దేశంలో ఉన్నవాళ్ళు మారితే ఏ బాధపడతారే అంటారు వీళ్ళు. అలా కాదు, భారతదేశంలో ఉన్నవాళ్ళు ఆ భారతీయతని గౌరవించండి. మతం మీ ఇష్టం, మతాన్ని నిరసించట్లా, భారతీయతను మీరు నిరసిస్తున్నారు, దాన్ని నిరసిస్తూ ఉన్నాం. నీ ఇష్టం, నువ్వు ఏది నీ మతం నీకేదైనా పర్వాలేదు, ఇది హిందూ ధర్మం. ఇది హిందూ దేశంలో ఉన్నప్పుడు నీవు భారతీయుడివే, అది మర్చిపోతే ఎట్లా, మతం అంటావు నీ ఇష్టం. వాళ్ళు కూడా అమెరికన్ పౌరులే తప్ప, లేదా ఆ దేశ పౌరులే, వాళ్ళు వాళ్ళు ఇష్టమైనటువంటిది చేసుకుంటూ ఉన్నారు. ఈ సూక్ష్మ అంశాన్ని గ్రహించలేక, అర్థం చేసుకోలేక ఇలా ఉంటుంది లోకమంతా. సరే, ఇది ధర్మాలు, ఎవరి ధర్మాలు వారు చేసుకోవాలి. ఇక్కడ అర్జునుడి ధర్మము ఫలమును కోరకుండా యుద్ధం చేయటమే, ఎవరైనా అంతే, ఫలాలు అవే వస్తూ ఉంటాయి. ఇది ఇక్కడితో అయిపోయింది మరిక. కానీ అర్జునుడికి సందేహం వచ్చింది. మొత్తానికి ఈ 2వ అధ్యాయమే దాదాపుగా అతి సూక్ష్మంగా చెప్పబడిన విషయాలు అన్నీ నడిచిపోతూ ఉంటాయి. అధ్యాయ విభాగమేమి స్వామి చేయలేదు, వ్యాసమహర్షిని చెప్పుకున్నాం. ఆ నడిచిపోయేటటువంటి దాంట్లో అర్జునుడు ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు జవాబులుగా స్వామి చెబుతూ తర్వాత తన సంగతి కూడా ఇక చెబుతాడు. అలా 10 అధ్యాయులు చెప్పేటప్పటికీ మొత్తం అంతా కూడా అయిపోయింది. అప్పుడు చూడాలి అనిపిస్తే, నేను చూడగలిగితే చూపమంటే విశ్వరూపాన్ని చూపించారు. ఆ చూపించినటువంటి విశ్వరూపాన్ని చూశాడు. ఆ తర్వాత జరిగేవన్నీ కూడా చాలా ఈ ఇంతకు ముందు ఉన్నటువంటి వాటిని పరిష్కరించి చెప్పడమే. కనుక ఇంత ఈ భగవద్గీత ఇటువంటిది, దీనిని మనం ఇలా చూసుకుందాం. ఇక ముందు ముందు ఇంకా 3వ అధ్యాయంలో కూడా అడుగు పెడదాం. చక్కగా గురుదేవులు ఆ 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగాన్ని దీంట్లో పెట్టారు. చూడండి, వారంతా కూడా మహాప్రతిభ ఎంతో, ఆ పాండిత్యం ఎంతో, వారి సంగీతము అన్నింటి అందు కూడా పరిపూర్ణులు. నాలాంటి వాడికి ఏం లేదు, నాదంతా గార్ధవ స్వరము, నాకు స్వరము లేదు, పాండిత్యము లేదు, ఏమీ లేదు, చెప్పాలి అనేటటువంటి ఒక ఉబలాటం మాత్రం ఉన్నది. ఆ ఉబలాటంతో ఏదో చెప్పాలని ప్రయత్నం. కనుక అటువంటి గొప్ప స్థితి వారిది, అన్నీ పరిపూర్ణంగా కలిగినటువంటి మహాపురుషులు ఆ 11వ అధ్యాయాన్ని పెట్టాడు మా అబ్బాయి. చూడండి, చాలా ఆనందంగా వింటూ ఉండండి. చెవులకి ఎంత ఇంపుగా ఉంటుందో, అది మనసును తాకుతూ ఉంటుంది, ఎంత గంభీరంగా ఉంటుందో, చివరికి ఆత్మ వరకు కూడా మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది, తన్మయులం అయిపోతాం. నాదేమో ఇది ఎప్పుడవుతుందా అని కొంచెం ఇబ్బందిగా వినాల్సి వస్తూ ఉంటుంది, అదేమో ఆనందంగా వినొచ్చు. చూడండి, షడ్రసోపేతమైనటువంటి భోజనం అది. నాదేమిటిది, ఏదో ఆ మొలకలు పెట్టి, అలాగే ఉప్పు కారములు లేనివి పెట్టి,
ఇలాంటిది ఈ నా ఉపన్యాసం అంతా ఇదిగో ఇట్లాంటిది అన్నమాట. సడి సప్పిడిది ఇదంతాను, రుచి కలిగినటువంటిది కాదు, రసాస్వాదనము ఉన్నది కాదు. ఏదో చెప్తూ ఉంటే ఎలాగూ వింటూ ఉన్నారు కనుక వినండి, ఇంకా ముందుకి నడుద్దాం. జై శ్రీకృష్ణ, కృష్ణం వందే జగద్గురు.